రాజగోపాల్ గారు వివేక్ గారు మేమంతరం పాత మిత్రులం పార్టీలు వేరైనా రాజకీయాలు ఏమైనా మిత్రులుగా ఉండేవాళ్ళం మేము మొన్న 20 ఏళ్ళు కేసీఆర్ అడుగులు అడుగులేసి కుడిపుదంగా మధ్య లేకుండా రాష్ట్రంలో ఉద్యమం నడపడంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన బాధ్యతని నెరవేర్చడంలో నా పాత్ర ఏందో మనకు మనం చెప్పుకుంటే చిన్నవాళ్ళం అయిపోతాం మనం. అలాంటి నేనైనా కరోనా కష్టకాలంలో ఎప్పుడు ఎవరు చనిపోతారో ఎప్పుడు ఎవరు ఆపదలు ఉంటారని చెప్పి కరోనా పేషెంట్లతో నేను తిరుగుతూ ఉంటే వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి చనిపోయిన వ్యక్తుల శవాలని పూజపెట్టే పనిలో మేముంటే అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా 20 ఏళ్ళు సోమ చేసిన తర్వాత ఇందులో మా నివేదాలు చెప్పినట్టుగా నన్ను బయటికి వెళ్ళగొట్టింది. బయటికి వెళ్ళగొట్టిన తర్వాత మొట్టమొదటి ఫోన్ ఇంటి ముందు మా మిత్రులు రాజగోపాల్ గారు చెప్పినట్టుగా ఫోన్ చేసి మీరు ఒంటరి కాదు రాయమన్నా నేనింటనే ఉంటాను కేసీఆర్ తన గుండె తను తవ్వుకున్నాడు కేసీఆర్ తన గుండె తను తవ్వుకున్నాడు తప్పకుండా అందరం కలిసినట్టుగా మీకు అందరం ఉంటాం సంగతి ఉంటామని చెప్పి మొట్టమొదటిగా మాట ఇచ్చినటువంటి వాళ్ళు ఇంకా ఇవ్వరు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా కాలాతీతమైనప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సి అక్కడ ఉండదు. నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాటికి ఉన్నా 30 40 ఏళ్ళుగా ఈ నియోజకవర్గంలో పన్ను కలుగుతూ ఉన్నా కానీ నాతో పాటుగా మా ఉగ్రవాద వర్గం వచ్చిందో అన్నా ఎక్కడన్నానే ఈ మునుగ నియోజకవర్గం 30 ఏళ్ళ క్రితం ఉగ్రవాద వర్గంలో ఇవాళ కట్ట ఉండదు చెప్తారు. అంతకంటే ముందు మా నర్సం ఇంటి ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు ఇంతకు ముందు రాజగోపాల్ గారు చెప్పినట్టుగా మా నియోజకవర్గం చెప్పినట్టుగా రాష్ట్రం వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం మాత్రమే ఇవాళ అభివృద్ధి జరిగితే వాళ్ళ నియోజకవర్గాలు తప్ప వేరే వాళ్ళు కనీసం గౌరవించలేదు గుర్తించలేదు వాళ్లకు ఓట్ చేసి గెలిపించిన ఆ నియోజకవర్గాల కోసం పని చేయలేదు అనేది సజీవ సాక్ష్యం ఈ మునుగోడు నియోజకవర్గంతో పనిచేస్తాను. నేను అనుకున్నా హుజరాబాద్లో మీరందరూ వచ్చి గెలిపించింది మొత్తం తెలంగాణ నుండి తెలంగాణ ఉద్యమకారులు అందరికంటే ముందుగా అన్ని కులాలు అన్ని మతాలతో పాటుగా అయ్యో ఒక్క బిడ్డని అలాగే పనులు పెంపొందిస్తాడు ఒక్క బిడ్డనిగా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు గొర్రె మండల మీద తోడైనట్టుగా ముఖ్యమంత్రి మంత్రులు అక్కడనే అభ్యర్థి ఇంత ఇబ్బంది పడుతుందని చెప్పి మీరందరూ కూడా హైదరాబాద్కు వచ్చి నాకు మద్దతు ఇచ్చింది. ఆ హైదరాబాద్ ప్రజలు అవన్నీ కూడా భరించి 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 రేపు ఓట్లనంగా రేపు ఓట్లనంగా బయటకు వచ్చింది. నా కొడుకులు కమర్తారు మా కుటుంబంలో 6 నెలల కాలం పాటు జీవనం చేసిందో 6 నెలల కాలం పాటు జీవనం చేసిందో అర్థమైన పనులు మేము చేసింది అవన్నీ కడుపులో పెట్టుకున్నాం గుండెల్లో పెట్టుకున్నాం. రేపు ఎవరుంటారా రేపు ఎన్నికల్లో ఇది మా బిడ్డ ఆ బిడ్డ మా బిడ్డ మేము గెలిపించుకున్నామని చెప్పి తన్ని తరిమి తన్ని తరిమి గొప్ప మెజార్టీతో గెలిపించిందో ఆ గెలిచిన నాడు నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లె తెలంగాణలో ప్రతి పల్లె అందరికంటే ముందుగా ప్రతి మనిషి మా ముగ్గురాని బొట్టుబిడ్డలు పటాకులు కాల్చిండ్రు పటాకులు కాల్చిండ్రు పండుగ చేసుకున్నారు. ఇవాళ నా ఎన్నిక తర్వాత మా మిత్రులు రాజగోపాల్ గారు ఏమేమి ఊరవాలని చెప్పి అన్ని అడిగి తెలుసుకున్నారు. నేను రాజగోపాల్ గారు రేషన్ వల్ల బిడ్డవరు పార్లమెంటులో
సోనియా గాంధీ సాక్షిగా ఆనాడు ప్రణబ్ ముఖర్జీ సస్పెండ్ చేస్తాను మిమ్మల్ని చెప్పి హెచ్చరిస్తే నీ ఇంటి పనుల కంటే కూడా నా తెలంగాణ ఆత్మగౌరవం ముఖ్యమని చెప్పి చాటుకున్న బిడ్డ రాజగోపాల్ జీ 2009లో ఎంపీ గెలిచిన ఫస్ట్ టైం పార్లమెంట్ ఆ పార్లమెంట్ ఆ సందేశమే లేకుండా 5 సంవత్సరాల కాలం పాటు సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డ బిడ్డలు ఆనాడు రాజగోపాల్ గారు కావచ్చు ఉదయం గారు కావచ్చు పార్టీ సొంత పార్టీని ధిక్కరించి పదవులు మళ్ళ తీసాను రాకపోయిన పనులేదు ఎంపీలు లేకపోయిన పనులేదు కానీ తెలంగాణ దృష్టిలో గర్వపడే బిడ్డలుగా ఉండాలని చెప్పి వారు కొట్లాడిన బిడ్డలు కాబట్టి ఆ తదుపరి ఎమ్మెల్సీగా ఆ తదుపరి ఎమ్మెల్యేగా వారు ఎమ్మెల్యే ఉన్నాడు అనేక సార్లు నేను మంత్రిగా ఉన్నాడు ఏంటిది కథ ఆనాడు మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆనాడు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా మీ నియోజకవర్గాలను మంత్రి చూసుకున్నారు వాళ్ళు ఉన్న గౌరవించిన వాళ్ళు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారు కానీ కేసీఆర్ ఇట్లా చేస్తున్నాడు వాళ్ళ నియోజకవర్గాలకు ఒక రకంగా నా నియోజకవర్గాలకు ఒక రకంగా నియోజకవర్గాన్ని దేవుడు పెడతలేదు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా నాతో ఇప్పించకుండా మంత్రులతో ఇప్పిస్తా ఉన్నారు అసలు ఎమ్మెల్యే పని అంటే అవమానంగా ఉంది బాధిస్తానని చెప్పి కొన్ని బంధువులు సార్ నాతో చెప్పుకుంటూ బాధపడేవారు నేను ఒకటే చెప్పిన తప్పకుండా ఇలా మనం బాధపడుతున్నాం ఈ బాధ ప్రజలకు పోయినాను కర్రు దాల్చి వాద పెట్టగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉండాలని చెప్పి చెప్పిన వారికి